మీరు శ్రీరెడ్డి రిలేటెడ్గా అడుగుతారా? మీరు అంటే జనరల్గా జనరల్గా నాకన్నా ఎక్స్పీరియన్స్లో ఏం జరుగుతుందంటే, మీరు అడిగిన ప్రశ్నల్లో నా సమాధానం ఒక హెడ్డింగ్ అవుద్ది. మీకు అది మీకు తెలుసు, నాకు తెలుసు. నేను రామ్ గోపాల్ వర్మ లాంటి క్రికెట్ పర్సన్ ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. నాకు అందితే ఈ పార్టీకి ఆ పార్టీనో లేకపోతే వాళ్ళనో నేను ప్రశ్నించేవాడిని, ఏమిటయ్యా మీరు చేసే పని అని. వాళ్ళు ఎవరో నాకు తెలియట్లేదు కానీ క్లియర్గా కనపడుతుంది. ఎవరండి 5 కోట్లు ఇస్తారు? ఎవరు ఇతనికి 5 కోట్లు ఇచ్చి ఇది చేస్తారు? డూ వన్ సురేష్ వాళ్ళ ఫ్యామిలీ నో, దర్ ఇస్ నో బార్గెన్ బిట్వీన్ అస్ అని అంటే అమ్మాయిని 5 కోట్ల రూపాయల మీద బేరం మీద పెడుతూనే వచ్చాడు. ఏంటిది, ఎక్కడిది? లేదు చేయలేదు. నేను ఇవాళ మార్నింగ్ అండి, అంతకుముందు అతను మాట్లాడినప్పుడు ఏం జరిగిందో తెలీదు. ఇవాళ మార్నింగ్ నేను మాట్లాడాను. వీఆర్ అంటే నీకు ఎటువంటి ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయని అడిగితే, వీఆర్ రిజెక్టెడ్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ రామ్ గోపాల్ వర్మ, ఎనీ మీడియేషన్ వీఆర్ రిజెక్టెడ్, వీ వాంట్ టు ఎంబ్రేస్ ది లా ఆఫ్ ది ల్యాండ్ అని చెప్పాడు అతను. నాకు నిజంగా ముచ్చటేసింది. దే టుక్ ఎ స్టాండ్. ఇది కోరడానికి నేను ఇండస్ట్రీ మొత్తానికి నేను ఒకటి కాదు కదండి. అటువంటి ప్రపోజల్ పెట్టడానికి 2 రకాల ఇబ్బందులు ఉన్నాయి మీకు చెప్తాను. ఇప్పుడు ఈ సినిమాని ఆపేసేయండి, రామ్ గోపాల్ వర్మ సినిమాని రిలీజ్ అవ్వకుండా చూడండి అని అనడానికి నేను ఒకటి సరిపోను. ఇండస్ట్రీ మొత్తం రియాక్ట్ అవ్వాలి. కాంపిటీషన్ కమిషన్ అని ఒకటి ఉందండి, ఎవరు ఎవరిని బ్యాన్ చేయలేరు. సో కాంపిటీషన్ కమిషన్ యొక్క రూల్స్ని పరివ్యూలోకి తీసుకుని ఏం చేయగలదో ఇండస్ట్రీ ఆలోచించుకోవాలి. అందువల్ల ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మని బ్యాన్ చేయండి ఇట్లాంటివి నేను మాట్లాడకూడదు. గుర్తులేదు భావిస్తున్నా. లేదండి, ఇండస్ట్రీ నేను ఇంటీరియర్, నేను 5 మీటింగ్లు జరిగితే 4 మీటింగ్లు జరిగితే ఒకటి తప్ప నేను మిగతా అన్ని మీటింగ్లో ఉన్నానండి. ఇండస్ట్రీ చాలా పాజిటివ్గా దీని గురించి, ఎవరో ఒక అమ్మాయి అంది ఏదో అందులే ఇదిలే, దాన్ని లైట్గా తీసుకోలేదండి ఇండస్ట్రీ. దానికి కాదండి, మొన్న ఒక కమిటీ వేశారు. ఎన్జిఓస్ చాలామందిని కాంటాక్ట్ చేసి ఎన్జిఓస్లో నుంచి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దీనికి లీగల్ శాంక్టిటీ రావాలి. దీనికి లీగల్ శాంక్టిటీ రావాలంటే ఓ ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్లో ఉన్నారండి. లీగల్ శాంక్టిటీ రాకుండా అనౌన్స్ చేసే సుఖం ఏముంది? దానికి లీగల్ శాంక్టిటీ కోసం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ.